ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ ముందు ఎవరైతే చెప్పారో అంటే పాయింట్స్ కవర్ చేశారో అది కాకుండా కొద్ది కొత్తవి చెప్పండి. మళ్ళీ అయ్యే రిపీట్ అవుతే మనకు వేరే వాళ్ళకి అవకాశం ట్రాన్స్ తగ్గిపోతుంది. ఈ సభకు నమస్కారంలో నా పేరు వై చంద్రకేశ్వరరెడ్డిని. నేను ఒక సామాజిక కార్యకర్తను. ఈ ప్రాంతం అంతా కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది. ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ కామన్ ఈటీపీ ప్లాంట్ కోసము చాలామంది రాజకీయవేత్తలు మేము కూడా చాలా మటుకు ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో ఎన్జీటీ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఎంఓసీసీ ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ఈటీపీ ప్లాంట్ లేక చిన్న పరిశ్రమలకు ఫార్మా కంపెనీలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కేంద్రము రాష్ట్రము పంచాయతీలు అన్నీ కలిపి చేయమన్నారు. కానీ ఆ విధంగా కొద్ది కొద్దిగానే దేశంలో అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు ఏదైతే కోఆపరేటివ్ తోటి మీరు ఈటీపీ ప్లాంట్ పెట్టారో ఇది ప్రజల ఆరోగ్యం బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఈటీపీ ప్లాంట్ ఏదైతే మీరు కోఆపరేటివ్లో పెట్టి ట్రీట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా నీళ్లను మళ్ళీ వాళ్ళకే ఇస్తామని చెప్పారు. ఈ వ్యర్థ పదార్థాలు అనేటి వల్లనే మనకు భూగర్భ జలాలు నాశనం అవుతాయి. కాబట్టి భూగర్భంలోకి నీళ్లను ట్యాంకర్ల ద్వారా వచ్చినప్పుడు ఏమాత్రం ఎక్కడా పోకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలని యాజమాన్యం గారిని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకు ఎంఓసీసీ గైడ్లైన్స్ ప్రకారము మనకు సిఎస్ఆర్ సిఆర్ ఫండ్స్ గురించి చెప్పారు. దీంట్లో మనకు బీపీఎల్ కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగాల్లో ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క భూములు ఇచ్చిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా రేడియస్ 10 కిలోమీటర్స్లో ఉండేటువంటి బీపీఎల్ కుటుంబాలు బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్లకు ఉపాధి ఉద్యోగాలు ఇవ్వవలసిన బాధ్యత యజమాన్యం మీద ఉంది. ఎందుకంటే పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటప్పుడే ఎంఓసీసీ వాళ్ళు ఈ నిబంధనలు పెడతారు. ఆ విధంగా పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక నీళ్లు అదేవిధంగా భూమి చెట్లు ఇలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా చెరువులు కుంటలకు పారవేయకుండా ఏదైతే ఈ పరిశ్రమలు ఉన్నాయో ఈ ఫార్మా కంపెనీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తూ ఖచ్చితంగా ట్రీట్మెంట్ కోసం తీసుకురావాలి. బహు దూరంగా పోయేది వైజాగ్ హైదరాబాద్ కాబట్టి అది పోకుండా ఇక్కడ వచ్చినందుకు మేము పూర్తి వెల్కమ్ చెప్తా ఉన్నాం. ఈ యొక్క ప్లాంట్ ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వాలని తొందరగా పర్మిషన్లు ఇచ్చినట్లయితే ఈ ఫార్మా కంపెనీలు ఎన్ని ఉన్నాయో అన్నీ ట్రీట్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యం మీద భూగర్భం మీద ఇబ్బంది లేకుండా చూడవలసినటువంటి ఈ కోఆపరేటివ్ అనేటువంటి వాళ్ళకు పూర్తి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఒక కోఆపరేటివ్ సిస్టంలో ఏదైతే మనం ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారో ఈటీపీ ప్లాంట్ కామన్ ఈటీపీ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ వ్యర్థ పదార్థాలకు దీనిందరికీ వెల్కమ్ చెప్తూ ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఇంకా చాలామంది మా మిత్రులు మాట్లాడాలి కాబట్టి నేను ఒక అంశం లోకల్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ సిఆర్ ఫండ్స్ లోకల్ 10 కిలోమీటర్లు ఎఫెక్టెడ్ పడే వాళ్ళకే ఉద్యోగాలు కానీ అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ వాళ్ళ ఆరోగ్యం మీద మీరు ఒక హాస్పిటల్ కానీ లేదా ట్రీట్మెంట్ కానీ ఖచ్చితంగా ఫ్రీగా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క పరిశ్రమకు వెంటనే ఎంఓసీసీకి పంపుతూ పర్యావరణ అనుమతులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదములు.